సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో దీక్షా దివాస్ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. తెలంగాణ వచ్చుడో లేదా చచ్చుడో అనే నిదానంతో ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమర నిరాహార దీక్షకు పూనుకొని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 తేదీ అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అభిమాన సంఘం నాయకులు అన్నారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఉద్యమ ఆంక్షల అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ అభిమాన సంఘం నాయకులు పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, పచ్చిమట్ల జగదీష్ గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు యాస శ్రీనివాస్, సయ్యద్ ఇంతియాజ్, గడ్డం సదానందం, చుక్క శ్రీనివాస్, సయ్యద్ సలీం, కాయిత నవీన్ రెడ్డి, యాటకారుల స్వరూప, రజని, బత్తుల సురేందర్, రాజు, ఎల్లాగౌడ్, వెంకటస్వామి, వాలోజు శ్రీధర్, పాకాల శ్యాంసుందర్, నేతి రవీందర్, అనుగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 2009 నవంబర్ 29 తారీఖు తెలంగాణ రాష్ట్ర స్థాపన కోసం మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి మరి నిరాహార దీక్షకు పూనుకొని వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి వారు దీక్షను చేపట్టడం జరిగింది. ఆ దీక్షను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరం మనం చాలా సంతోషంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా గర్వంగా ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జరుపుకోవడం శుభసూచకం. మరి మేము కూడా ఇక్కడ ఈరోజు వారి పేరు మీద సతీష్ అన్న అభిమాన సంఘం తరఫున మరి ప్రభుత్వ దవాఖానాలో ఉన్నటువంటి పేషెంట్లకు మరి మేము పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈ దీక్షా దివాస్ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మరి ఇవాళ ఇంత గొప్ప రోజున మేము ఈ పనులు పంపిణీ చేయడం అనేది సంతోషించదగ్గం.